విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు విష్ణుగారితో కలిసి మా మంత్రి గారు అనిల్ గారు అలాగే కమిషనర్ గారు అలాగే అధికారులు పెద్దలందరూ కలిసి ఉదయాన్ని మున్సిపల్ హై స్కూల్లో సివిఆర్ మున్సిపల్ హై స్కూల్లో నూతన భవనాల్ని 1.5 లక్షల రూపాయలతో నూతన భవనాల్ని అలాగే లెనిన్ పార్క్ సెంటర్లో ఎప్పటి నుంచో ఆక్యుపేషన్ అయిపోయి అక్కడ చిన్న పార్క్ లాగా ఉండేది పూర్వం ఎప్పుడో కట్టినది అవన్నిటిని కూడా అది శుభ్రంగా కాదు దాన్ని అంతటిని చేయించి అది మోడిఫికేషన్ చేసి మరి కొత్తగా పార్క్ను వచ్చి క్రియేట్ చేయాలి పిల్లలు ఆడుకోవడానికి లేదా మార్కెట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఆహ్లాదకరంగా కొంతసేపు అక్కడ సేద తీర్చుకొని కూర్చుని ఏర్పాట్లు చేయడం అన్నీ చేయాలనే ఉద్దేశంతో 75 లక్షల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని అలాగే ఈ సింగనగర్ దగ్గర ఉన్న ఇక్కడ అంతా మనం పూర్వం చూసాం ఇక్కడ ఉన్న మొదటిసారి వచ్చినప్పుడు చూసాం ఇదంతా కూడా ఎక్కువ గార్బేజ్తో నుంచి కుప్పతెప్పలుగా ఉంటూ ఇక్కడ అంతా ఉంటూ చాలా దుర్వాసంతో ఇదంతా ఉండే పరిస్థితి పొందుతూ సుమారు 10 ఎకరాల స్థలం ఇదంతా కూడా కలిసి మరి ఈ స్థలాన్ని మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసినప్పుడు విజయవాడ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్న ఇవన్నీ కూడా పర్సనల్గా మీరు రెడీఫై చేయండి ఆ స్థానిక శాసనసభ్యులతో మాట్లాడండి వాటిని అన్ని అభివృద్ధి చేయండి అని చెప్పిన నేపథ్యంలో ఆ రోజు విష్ణు గారు నేను అలాగే మీ మంత్రి గారు అలంపల్లి శ్రీనివాస్ గారు అందరం కలిసి ఈ ప్రాంతానికి రావడం జరిగింది చూసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత మళ్ళీ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ ఉన్న ఇది ఏదైతే ఈ డంపింగ్ యార్డ్ ఉందో ఇదంతటి కూడా ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని ఈ చుట్టుపక్కల ఇక్కడ బాంబే ఇల్లు ఇంతకుముందు కట్టిన బాంబే ఇల్లు కానీ లేకపోతే కడుతున్న టిట్కో కానీ లేదు కడుతున్న ఇప్పుడు కడుతున్న మన పరిస్థితిలో ఉన్న ఇవన్నింటినీ కూడా మొత్తం వీరందరికీ కూడా ఆక్యుపేషన్ తీసుకురావాలి సుమారు ఈ చుట్టుపక్కల ఒక 20,000 కుటుంబాలు ఈ దగ్గరలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి వీరందరికీ ఇబ్బంది కలగకూడదు దాంతోపాటు పట్టణ అభివృద్ధి చెందాలని మీ అందరినీ క్లీన్ చేయించి శుభ్రంగా అంతటినీ కూడా 10 కోట్ల రూపాయలతో ఇక్కడ సుందరంగా ఒక పార్కుని తీర్చిదిద్దాలని ఒక నిర్ణయం చేస్తాం ఈ 10 కోట్లు కాదు అయిన తర్వాత ఇంకా అవసరం అనుకుంటే ఇంకా దీనికి మరి ఇంకా అమౌంట్ కూడా ఇంకా శాంక్షన్ చేయాలనేది ఇక్కడున్న చుట్టుపక్కల పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా వాకింగ్ ట్రాక్లు దాంతోపాటు జిమ్కు సంబంధించిన ఏర్పాట్లు యువకుల కోసం అలాగే పిల్లల కోసం ఆహ్లాదకరంగా ఉండే ఏర్పాట్లన్నీ చేయాలని సుందరంగా తీర్చిదిద్దాలని అనుకున్నాం నేను నాకు తెలిసి నేను ఒక 6 నెలల కింద ఇక్కడికి వచ్చాను అది చూశాను 4 నెలలు ఇవన్నీ కూడా చేయించాము ఇది కూడా చేస్తాం ఇది కూడా 1 సంవత్సరం లోపలే ఈ కార్యక్రమం అంతా చేస్తాం ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలలాగా ఏదో మాట ఇచ్చి కాకుండా ఏదైనా శంకుస్థాపన చేస్తే టైం బాగుంటుందో అది పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవం కూడా మళ్ళీ చేయాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తాం ఆ నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా ఈ సింగనగర్ ప్రాంతం అంతా కూడా ఇదేదో స్టమ్ ఏరియా ఇదేదో పేదలే ఇక్కడ ఉంటారు వాళ్ళ కోసమని చెప్పిన ఆలోచన కాకుండా అన్ని సౌకర్యాలు నీరు కరెంటు రహదారులు మౌలిక సదుపాయాలు ఏవి కావాలో అన్నీ కూడా ఏర్పాటు చేయాలని మరి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకారం ఈ ప్రాంతం కూడా ఒక పోస్టల్ లొకాలిటీలో ఒక అందరూ ఎలాగైతే మరి మధ్యతరగతి ఎందుకంటే అంతకంటే ఏబో ఉండే పరిస్థితులు ఏవైతే ఉంటాయో ధనవంతులు దిగుసించే స్థలమే ఉండదు ఆ ప్రాంతంగా దీన్ని తీర్చిదిద్దాలని మరి నిర్ణయించుకున్నాము త్వరలోనే 1 సంవత్సర కాలంలో దీని తాలూకు రూపురేఖలు అన్నీ కూడా మార్పులయ్యి ఈ ప్రాంతంలో మాకు కూడా సింగనగర్లో మళ్ళీ మాకు ఫ్లాట్ ఉంటే బాగుండు మాకు ఇల్లుంటే బాగుండు అనుకునే పరిస్థితిలో ఈ విజయవాడ పట్టణంలో అనుకునే పరిస్థితికి ఈ ప్రాంతాన్ని తీసుకొస్తామని చెప్పని మరి మీ ద్వారా ఈ సింగనగర్ కాలనీలో ఉన్న ఈ ప్రధాని అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అలాగే ఇంకా త్వరలో ఇల్లుని మిగతా వాటికి అన్నిటికీ కూడా కరెంట్ ఇవ్వడమే కాకుండా వాటికి కావలసిన మౌలిక సదుపాయాలు తీర్చిదిద్దిన తర్వాత ఆ ప్రజలను కూడా కోరుతున్నాను మీరు కూడా పరిశుభ్రతతో ఉండడానికి మరి మీ తాలూకా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రాంతం కూడా మరి అభివృద్ధి చెందిన ప్రాంతంగా ఉన్నదనే మేము చేస్తున్న ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ఈ ప్రాంత ప్రజలు కూడా మరి మీ ద్వారా కోరుతున్నాను ఇది ఇవాళ మరి 3 కార్యక్రమాలు జరుగుతున్న ఈ నేపథ్యం మరి దీని తర్వాత మళ్ళీ దీని ప్రారంభోత్సవానికి మళ్ళీ పనులు జరుగుతున్న మధ్యలో వస్తూ ప్రారంభోత్సవం కూడా మరి ఈ ప్రభుత్వంలోనే మరి ముఖ్యమంత్రి గారిని కోరి తీసుకొచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం